మేడపల్లి నియోజకవర్గం టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిపై కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మా ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని కేటీఆర్ని ఎలాంటి దూషణలు చేయలేదని ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా సమయంలో ఎటువంటి సహాయం చేయలేదు అని అన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మా ఎంపీ కరోనా సమయంలో 50 లక్షల రూపాయల నిధులతో మల్కాజ్గిరి కాన్స్టెన్సీలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంచారని అన్నారు. కూకట్పల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మాట్లాడుతున్నా. ఈరోజు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు నేను టీవీ ఛానల్స్లో చూశాను, కొన్ని గ్రూప్లో చూశాను. కేసీఆర్ గారు గురించి కానీ కేటీఆర్ గురించి కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడలేదు. ఎమ్మెల్యే గారు మాట్లాడేది బచ్చాగాడు, కాలి గోటికి కూడా సరిపోదంటే కేటీఆర్ బచ్చానా యా రేవంత్ రెడ్డి గారు బచ్చానా? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయినప్పుడు కేటీఆర్ గారు తెలంగాణలో లేనుగో లేడు, కేటీఆరే బచ్చా. ఇంకో విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి, ఎమ్మెల్యే గారు ఇక్కడ బచ్చాగాడని కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, ఏం చేసామని కాదు. మీరు ఇంకో ఆరోపణ చేశారు, రేవంత్ రెడ్డి గారు లాక్డౌన్ టైంలో కోవిడ్ టైంలో ఎక్కడా పంచలేదు, పబ్లిక్ 10 మంది బియ్యం కూడా పెట్టలేదని మీరు స్పష్టంగా చెప్తున్నా. కావాలంటే గతంలో పేపర్లు చూసుకోండి, రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు పెట్టి పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ బియ్యం పంపిణీ చేశాడు, మన ప్రాంతంలో కూడా పంపిణీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను 16 రోజులు నేను స్వయంగా మా ఫౌండేషన్ నుంచి 16 రోజులు ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో పంపిణీ చేశాము. ఇంకో మాట మీరు అన్నారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఆమెను బెదిరించాము, జెడ్సీని అధికారులు బెదిరించాము అన్నారు. ఎక్కడా మేము బెదిరించలేదు, లోపల మీరు ఉన్నారు, మాతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు ఎక్కడ బెదిరించలేదు. ఇక్కడ మీరు వినాల్సింది ఏంటంటే ఆమె మాతో మాట్లాడుతూ రాజకీయ యాక్ట్ ద్వారా అప్లై చేసుకుని ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎంపీగా నేను స్థానిక ఎంపీని, స్థానిక పార్లమెంట్ సభ్యుని, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మీరు ఎవరికి పంచారు వాళ్ళు మాకు స్పష్టంగా చెప్పండి, మీరు వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, మల్కాజ్గిరిలో ఇచ్చారు, ఎల్బీ నగర్లో ఇచ్చారు, మీరు కూడా మాకు ఇవ్వండి అడిగామని ఆమెను బెదిరించడానికి ఆమె చిన్నపిల్ల మేడం జెడ్సీ గారు గజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు, ఈరోజు గజెటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు ఉండి ఆమె తప్పు చేస్తుందని చెప్పి మేము ప్రశ్నించాం. ఇక్కడ ప్రశ్నించే గొంతుగానే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పట్టం కట్టారు. మీరు గుర్తుంచుకోండి, 32 లక్షల మంది ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ప్రతినిధిగా ఈరోజు అడుగుతున్నాడు. మీకు ఇంకో స్పష్టంగా ఇంకో విషయం మీకు కావాలని తెలుసుకోండి, రాజ్యాంగంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి డబ్బులు స్వయంగా పంచే అధికారం లేదు. మేము ఒకటే జెడ్సీ గారిని అడిగాము ఆ రోజు, నిన్న కూడా ఎంపీ గారు ఒకటే ప్రశ్నించాము, మీకు జెడ్సీ గారు డబ్బులు పంచమని మీకు ఎవరు చెప్పారు? మీకు చీఫ్ సెక్రటరీ చెప్పారా, ముఖ్యమంత్రి గారు చెప్పారా, మంత్రి గారు? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు? డబ్బులు స్వయంగా పంచే హక్కు ఎక్కడిది? మీరు పంచుతున్నారండి 10,000 కాదు 20,000, మేము సంతోషపడతాం. మేము అడుగుతుంది ఏంటి, వరద బాధితులకి జరిగిన అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇచ్చిన డబ్బులు పక్కదోవ పడుతున్నాయి. కార్పొరేట్ ఇళ్లలో డబ్బులు పెడుతుందండి, కార్పొరేట్ ఇళ్లలో 10-10 లక్షల రూపాయల డబ్బులు పెట్టి పంచుతున్నారు. మీరు టీఆర్ఎస్ నాయకులు పంచుతున్నారు, మీ టీఆర్ఎస్ నాయకులు నిలబడి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకుని మీరు గ్రూపుల్లో పెడుతున్నారు, మీకు ఎక్కడ అధికారం ఉంది? ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 2 లక్షల రూపాయల పైచీలకు అమౌంట్ డ్రా చేయడానికి హక్కే లేదు. అలాంటి ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని 550 కోట్ల రూపాయలు మీరు డబ్బులు డ్రా చేసి కూకట్పల్లిలో 75 కోట్ల రూపాయలు వస్తే 59 కోట్ల రూపాయలు మీరు పంచారంటే అందులో 15 కోట్ల రూపాయలు తప్పుదో బట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఒకటే మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీరు ఇష్టమైన ఖాళీ గోడుతో పనికిరాదు అంటే గోళ్లు ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే గారు. ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఆ గోళ్లే గొడ్డలు అయితే మీలాంటి కబందాస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయి, మీ అధికారాన్ని కోటి వేలతో పేకులు ఇచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి నుంచి మేము ఒకటే మాట్లాడతాం, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా 500 కోట్ల రూపాయలను కక్కిస్తాం. 550 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయింది, మాకు స్పష్టమైన వివరాలు కావాలి. 100% ఆర్టీఐ యాక్ట్ ద్వారా పోతాము, మీ టీఆర్ఎస్ నాయకులు తిన్న డబ్బులు, మీ టీఆర్ఎస్ నాయకులు తీసుకున్న డబ్బులు మొత్తాన్ని కక్కిస్తాం. ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం, చేతులకు దండం పెడుతున్నాం ప్రజలారా, మీరు గమనించండి. మేము అడుగుతుంది ఒకటే, మీకు అన్యాయం జరిగిందని మీ తరపున మేము ప్రశ్నిస్తున్నాము, మీ తరపున మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు ముంపు కురిగాలి ప్రాంతాల్లో మీరు 10-10 వేల రూపాయలు ఒక ఇంట్లో 20 వేలు 60 వేలు 70 వేలు 4 గురికి 7 గురికి ఇచ్చి మీ కార్పొరేటర్ దగ్గర నుండి పంచి మీ కార్పొరేటర్ ఇళ్లలో డబ్బులు పంచుతూ ప్రభుత్వ ధనాన్ని కార్పొరేటర్ కానీ వేరే వాళ్ళు పంచే అధికారం ఉందా? మీరు చదువుకు, మీరు ఎవరు కావాలంటే ఎవరు తెలుసుకోండి, చదువుకున్న వ్యక్తులను అడగండి. మేము లా చదువుకున్న వ్యక్తులు, మేము స్పష్టంగా చెప్పిన రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఏ ప్రభుత్వం కూడా. మీరు ఒకటే గుర్తుపెట్టి కోవిడ్ టైంలో 1500 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది, 1500 రూపాయలు అకౌంట్లో పంపించారు, ఈరోజు 10,000 రూపాయలు మీరు క్యాష్ ఇస్తున్నారు, క్యాష్ ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది? క్యాష్ ఇవ్వండి, బాధితులకు ఇవ్వండి. బాధితులకు కాకుండా టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చింది మాత్రం అన్యాయం జరుగుతుంటున్నాం. ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకున్నాం, మీరు రేవంత్ రెడ్డి గారు బచ్చారా కాదా అని ఏదైనా మీరు అనాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు తెలుసు ఆయన తెలంగాణ పులిబిడ్డ,
మీలాంటి గారు మీ ముఖ్యమంత్రి గారు మెడలు వంచి 550 కోట్ల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్లో ఎంత మందికి అన్యాయం చేయను అంత మందికి ఇప్పించేదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఎంత మందికి ఇప్పించేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రజల తరపున తెలియజేస్తున్నా ఎమ్మెల్యే గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం ఇది ఇలాంటి మాటలు వ్యక్తిగతంగా దూషించే మాటలు మేము ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని అంది కూడా ఏమన్నామంటే స్పష్టంగా మేమంతా లోపల ఉన్నాం మాతో పాటు విలేకరులు ఉన్నారు ప్రెస్ ఉన్నారు జెడ్సీ గారు కూడా ఉన్నారు పోలీసులు కూడా మాతో ఉన్నారు మేము వ్యక్తిగతంగా ఎక్కడల్లా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చీఫ్ సెక్రటరీ గారు మీకు ఎవరు అధికారం ఇచ్చారో డబ్బులు డ్రా చేసి డబ్బులు పంచమని డబ్బులు వ్యక్తిగతంగా పంచే అధికారం ప్రభుత్వ అధికారికి లేదు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజల సొమ్ము ప్రజలు ఇచ్చే సొమ్ము వాళ్ళు అప్పులు తెచ్చిన డబ్బులు మేము పన్నులు కట్టే సబ్బులు రేపు అప్పులు తీర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్పుల జవాబుదారి ప్రజలే కాబట్టి ప్రజలందరికీ స్వచ్ఛంగా అందాలి ప్రతి లబ్ధిదారికి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది